స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు మాస్ క్లాస్ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్లో భారీ ఫాలోయింగ్ ఉంది. డాన్స్, నటన, తన మేక్ ఓవర్ విషయంలో బన్నీ ప్రతి చిత్రంలోనూ అభిమానులను ఉర్రు తొలగిస్తుంటాడు. బన్నీకి తెలుగులోనే కాకుండా మలయాళంలో కూడా మంచి క్రేజ్ ఉంది. సరైనోడు చిత్రం బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మాస్ ప్రేక్షకులని విపరీతంగా అలరించింది. ఈ చిత్రం గత ఏడాది మే నెలలో హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో విడుదల చేశారు. మరే ఇండియన్ సినిమాకు సొంతం కాని రికార్డును సరైనోడు చిత్రం అందుకుంది. పక్కా బోయపాటి శైలిలో తెరకెక్కిన ఈ చిత్రం మాస్ యాక్షన్ అంశాలతో బంపర్ హిట్ కొట్టింది. బన్నీ కెరీర్ లో ఈ చిత్రం అత్యధిక వసూళ్లు రాబట్టడం విశేషం. రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ హీరోయిన్ గా నటించారు. సరైనోడు చిత్రం అత్యధిక యూట్యూబ్ వ్యూస్ సాధించిన ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది. 200 మిలియన్ల వ్యూస్ తో ఈ చిత్రం దూసుకుపోతుండడం విశేషం. ఈ రికార్డ్ ఇంతవరకు మరే ఇండియన్ హీరో సినిమాకు దక్కలేదు. అదే విధంగా అత్యధిక లైక్ సాధించిన చిత్రంగా కూడా సరైనోడు సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఈ చిత్రానికి 665,000 లైక్స్ దక్కడం విశేషం. కావాల్సినంత మసాలా, ఎంటర్టైనింగ్ అంశాలు ఈ చిత్రంలో ఉండడంతో నెటిజన్లు ఎగబడి ఈ చిత్రాన్ని చూస్తున్నారు. సరైనోడు చిత్ర రికార్డ్ ఎక్కువ రోజులు నిలబడే అవకాశం లేదు. ఎందుకంటే డీజే చిత్రంతో బన్నీ తన రికార్డ్ తానే అధిగమించబోతున్నాడు. గత ఏడాది విడుదలైన దువ్వాడ జగన్నాథం చిత్రం కూడా హిందీలో డబ్ అయింది. సరైనోడు కంటే వేగంగా ఈ చిత్రం వ్యూస్ సాధించడం విశేషం. ఇప్పటికే 175 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. త్వరలో 200 మిలియన్ మార్క్ అందుకోవడం ఖాయం.